नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ నేను మౌనిక తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామానికి చెందిన ముక్కుడుపల్లి నూకరాజు అనే దళిత యువకుడిపై అగ్రకులస్థులు దాడి చేసి గాయపరచగా ఇంటి వద్దనే ఉంటున్న అతన్ని రాష్ట్ర జై భీమ్ జైమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్ అలాగే బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు ఐనవెల్లి సుధీర్ బాబు వారి యొక్క బృందాలతో వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా జై భీమ్ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ వారు తక్షణం స్పందించి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పరంగా కూడా బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న బాధితుణ్ణి అగ్రకులస్థులు అతి దారుణంగా కొట్టడం బాధాకరమని వాపోయారు. తక్షణం ముద్దాయిలను అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కడితి చిన్ననూకరాజు, అధికార ప్రతినిధి మాస రామదాసు, బీజేపీ మండల అధ్యక్షుడు లాలం లోవరాజు, దాదారావు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గాడి జమీలు, దారుకుండ అప్పారావు, ముక్కుడుపల్లి లోవరాజు, కర్రి నూకరాజు, కస్పరాజు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్ రావు. మరి ఈరోజు ఇను కాన్స్టిట్యున్సీ కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో మరి ముక్కుడుపల్లి నూకరాజుపై దాడి జరిగి సుమారు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ మరి దొండగల్ని అరెస్ట్ చేయలేదు. అలాగే ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మరి మన నూకరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పరామర్శించడం కానీ ఆదుకోవడంలో కానీ విఫలం చెందింది. మరి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే ఈ కుటుంబాన్ని ఈ నూకరాజుని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మరి పోలీసు వారికి కూడా మా రిక్వెస్ట్ మా డిమాండ్ అయ్యా మరి అన్యాయంగా ఆరుగురు పట్టుకొని ఒక మనిషిపై దాడి చేసి మరి ఆరు కుట్టులు పడే విధంగా మరి చిత్రహింసలు చేసి తన్నేసి కొట్టారంటే చంపడానికి ప్రయత్నం చేశారంటే మరి ఒక మానవ మృగాల్ని మీరు తక్షణమే అరెస్ట్ చేసి దళితులకి రక్షణగా ఉన్నాము అని పోలీసు వారు కూడా మీరు అన్నీ నిరూపించుకోవాలని పోలీసు వారిని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సోదరులారా, మా దళితులు ఎప్పుడు బతకడానికి ఆటో నడుపుకుంటే కుల వివక్ష చూపితే మేము ఎలా బతకం? ప్రభుత్వం మరి దీనిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే మాత్రం మరి త్వరలోనే ఈ కార్యాచరణ మీద కూడా పిలిపివడం జరుగుతుంది. మీరు మీ చిత్తశుద్ధిని ఈ వారం రోజుల్లో నిరూపించుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవడంలో కానీ ఆ దొండగల్ని అరెస్ట్ చేయడంలో కానీ ప్రభుత్వం పోలీసు వారు తక్షణమే చేస్తారని జైబీ మాలమహనుడు డిమాండ్ చేస్తుంది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.